బిగ్ బాస్ ఎంట్రీపై హర్షసాయి క్లారిటీ, అభిమానులు ఫుల్ హ్యాపీ. హర్షసాయి బిగ్ బాస్కి ఎంట్రీ కాబోతున్నాడా లేదంటే రావట్లేదా అనే టాపిక్పై ఈరోజు ఈ మన వీడియోలో తెలుసుకుందాం. హర్షసాయి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కూడా యూట్యూబ్ హర్షసాయి పేరు మారుమోగిపోతుంది. రియల్ లైఫ్ శ్రీమంతుడిగా గుర్తింపు తెచ్చుకున్న యూట్యూబ్ ద్వారా హర్షసాయికి 4.99 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు. ఇకపోతే చాలామంది ప్రస్తుతం యూట్యూబ్లో డబ్బుల కోసం వీడియోలు చేస్తుంటే హర్షసాయి మాత్రం ఏ వీడియో చేసినా అందులో ప్రజలకు సేవ చేయడమే ప్రధాన అంశం. అందుకు తగ్గట్టుగానే అతను వీడియోలు చేస్తున్నాడు. సాయం అంటే ఏదో 100, 1000 కాదు, అవసరాన్ని బట్టి లక్షల్లో సాయం చేస్తుంటాడు హర్ష. అలాగే పేదవాళ్ళు ఊహించిన రీతిలో సాయం చేసి దానకర్ణుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షసాయి. ఇప్పటికే 100ల మంది ఫ్యామిలీస్కి సాయం చేసిన హర్షసాయి త్వరలో మరో 1 మిలియన్ అనగా 10 లక్షల రూపాయల డబ్బుని పేదలకు దానం చేయబోతున్నారంటూ తెలిపారు. ఆ డబ్బుతో 100 మంది పేద ఇళ్లకు సాయం చేయబోతున్నట్లు తెలిపాడు హర్షసాయి. ఎవరికైనా తన సాయం కావాలనిపిస్తే 09502600756 నెంబర్కి కాల్ చేయొచ్చని తన నెంబర్ని అందులో ఉంచాడు హర్షసాయి. ఇదిలా ఉంటే హర్షసాయి త్వరలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ రాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 లోగో లాంచ్ ప్రోమో విడుదల కాగా ఇందులో హర్షసాయి గురించే చర్చ నడిచింది. అన్న కోసం వెయిటింగ్ అంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు పెట్టగా హర్షసాయి ఇలాంటి చిల్లర షోలకు రాడు, దయచేసి బిగ్ బాస్ షోకి మాత్రం రావద్దన్నా, నీ స్థాయిని దిగజార్చుకోకు అంటూ అతని ఫ్యాన్స్ మొరపెట్టుకున్నారు. బిగ్ బాస్కి వచ్చే ఛాన్సే లేదు, నాకు నా ఫ్రీడమ్ ఇంపార్టెంట్, నాకు నచ్చినట్టు నేను ఉంటా, ప్రతి క్షణం నాకు నచ్చినట్టు మాత్రమే ఉండాలి, నా యూట్యూబ్ వీడియోలు కూడా టైంకి పెట్టాలి అన్నట్టుగా కాకుండా నాకు నచ్చినప్పుడు మాత్రమే చేస్తాను అని చెప్పుకొచ్చాడు హర్షసాయి. మొత్తానికి బిగ్ బాస్కి వచ్చేది లేదని హర్షసాయి క్లారిటీ ఇవ్వడంతో మంచి నిర్ణయం తీసుకున్నావన్నా అంటూ అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.